అవే ఏంటిది గురువుగారికి ఈ మధ్య చాదస్తం బాగా ఎక్కువవుతుంది. లేకపోతే గుడిని ఎవరైనా ఇలా అలంకరిస్తారా? నేను ఉన్నా కదా, నాకు చెప్పచ్చు కదా. నిద్ర లేవడం కొంచెం లేట్ అయ్యేటప్పటికీ అమ్మో గురుగారు. రోజు రోజుకి అజ్జి గారికి ఆంజనేయ స్వామి పిచ్చి ఎక్కువైపోతుంది. గుడంతా అడుతోడు చేసేసాడు. ఒరే అజ్జి, ఏంటి పూజ కూడా చేసేసినట్టున్నాడే. చెమస్వామి గుర్తుందా లేదా? మా బాస్ పక్కన నిల్చుంటావా? బాసా గీసా భంగిమ బాగుందని. భంగిమ అరే గుర్తుందా? మా బాస్కి నీకు పోలిక? చెమస్వామి తిక్కురాడు. అంజు అంజు ఏంటి ఆకలిస్తోంది, నేను ప్రసాదం తింటే. తప్పు, ముందు మా బాస్ తినాలి, తర్వాతే నాకు ప్రసాదం కావాలి. నన్ను పెట్టుకో, కళ్ళు మూసుకో. శ్రీ అమ్మో ప్రసాదం ఏమైంది అంజీ? నువ్వు మింగేసావా? పాపిస్తాడా మా బాస్? కొట్టదు, నేను ఒకటి అడుగుదా చెప్పు, ఆ తర్వాత కొడుతూ. కానీ ఏంటి ఇదేంటి? అరటిపండు ఇక్కడికి ఎలా వచ్చింది? నేనే తెచ్చాను. ఎక్కడి నుంచి? పాపోయ్ తోటలోంచి. తోట్లోకి ఎలా వచ్చింది? నువ్వు అరటి చెట్టు కాచింది. అరటి చెట్టుకి ఎలా కాచింది? ఆంజనేయ ఆ దేవుడిచ్చాడు. ఇచ్చాడా? అవును. మరి ఆ దేవుడిచ్చింది మళ్ళీ ఆ దేవుడికే పెట్టచ్చా? అదేదు ఆకలితో అల్లాడి వాడికి ఇస్తే ఆ దేవుడు చేయాల్సిన పని నువ్వే చేసావని ఆ దేవుడు సంతోషిస్తాడు కదా. అవును. అర్థమైందా? మరి నాకు ఆకలి వస్తుంది, పెట్టు. పెడతాలే. అమ్మో వద్దు, అయిపోయాను. ఎవరా అమ్మాయి? అమ్మో అమ్మాయి అది ఈ బరాట వచ్చే తొంగిరాకేయం. వెళ్తున్నా పెళ్లి చేసే స్వామి శ్రీ ఆంజనేయం. నమస్కారం పూజారి గారు. నమస్కారం నమస్కారం నమస్కారం. ఏ ఇక్కడ నుండి మీరంతా ఈ గుడికి రానవసరం లేదు, త్వరలోనే గుడి మూసేస్తున్నారు. నేను కట్టబోయే కొత్త గుడికి రండి, పోండి. పూజారి గారు, రేపే గోదావరి గట్టు మీద రాముల వారి కొత్త గుడి భూమి పూజ మీరే దగ్గరుండి జరిపించాలి. నా సర్వస్వం ఈ శ్రీరామచంద్రమూర్తికే అంకితం చేశాను. ఈ గుడి లేని రోజున నేను లేను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. దయచేసి నన్ను వదిలేయండి. సరే మీ ఇష్టం. ఉంటే ఏంటి దూకేదానరా? నువ్వేదో పెద్ద నదులు సముద్రాలు దూకేసినట్టు మాట్లాడుతున్నావే, నువ్వు దూకగలవా? ప్రయత్నం చేస్తే ఎవరైనా దూకగలరు. అంత వద్దమ్మా, ఇలా అనుకునే ప్రయత్నం చేశాం, పడ్డాం బోర్లా. ఎన్నిసార్లు ప్రయత్నం చేశావు? ఒక్కసారి. ఒకేసారి ప్రయత్నం చేసి వదిలేసేది మామూలు మనిషి. కానీ నువ్వేదైనా అసాధ్యమైంది సాధించాలంటే ఇది నేను చేసి తీరుతానంటూ ఒక ఏకాగ్రత, ఒక పట్టుదలతో మళ్ళీ 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 ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏదో ఒకరోజు నువ్వు విజయం సాధిస్తావు. ఏంటో నువ్వు చెప్తుంటే ధైర్యం వచ్చేస్తుంది. అలా ప్రయత్నిస్తే నిజంగా దూగ్గలనంటావా? ఏమైందయ్యా? ఫ్రెండ్షిప్ కొద్దిగా చెప్తున్నాను, ఇప్పటికైనా జయాంజనేయ అనుకో. మీ రాముడికి మా బాస్ లాగా దూకటాలు ఎగరటాలు తెలియవమ్మా. నా అయోధ్య రాముడు, దశరథ రాముడు, కౌసల్య రాముడు, సీతారాముడు, కోదండ రాముడికి తెలియని విద్య. నీ బాస్ ఎంత ఎగిరినా దూకినా అన్ని ఆ రామభక్తి బలంతో తెలుసా? అలాంటి నా రాముడిని బుద్ధి తక్కువ నేను గెలికాను, నన్ను వదిలే. మండలి మన గొడవలు ఎందుకు గానీ నువ్వు జై శ్రీరామే అనుకో, నేను జయ ఆంజనేయ అనుకుంటాను. అలా రావు దారికి. జయ ఆంజనేయ రామార్పణం. జై ఆంజనేయ.
ముందు కళ్ళు పాక. తప్పే, ఇప్పుడేం గొడవ చేయకు, రా వెళ్దాం. తప్పు చేయడం మాత్రమే తప్పు కాదు, తప్పు జరుగుతుంటే తప్పు పోవడం కూడా మహా తప్పు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇక్కడి నుంచి కళ్ళు పాకలు పీకే. దాడికాడు తంటాడు. నువ్వు తను శ్రీ ఆంజనేయం. నాకు భయం. భయం? అయ్యో, భయం అంటే ఏమిటో తెలియ ఆంజనేయుడికి నువ్వు భక్తులుగా సిగ్గులేదు నీకు? ఇదే మీ బాసకి ఎప్పుడో తగలెట్టేసేవాడు. అరేటోడదే, మా బాస్కి నాకు పోలిక. ఆయన మహాశక్తివంతుడు, నాకంత శక్తి లేదు బాబు. సంకల్పం, ఆ సంకల్పంలోంచి శక్తి వస్తుంది. మీ బాస్కి మాత్రం శక్తి ఉందనుకుంటున్నావా? లేదో, రామభక్తిలోంచి ఆ శక్తి వచ్చింది. నువ్వు కూడా తప్పును ఎదిరించాలని సంకల్పించుకో. ఆ సంకల్పమే మహాశక్తిగా మారుతుంది. నీలో ఉన్న సర్వశక్తుల్ని నీ సంకల్పం మీద లగ్నం చేయి. వాళ్ల ప్రయత్నాల్ని భగ్నం చేయి. చెడుని దగ్ధం చేయి. నీ భక్తిని శక్తిగా మార్చుకో. రామ్ రామ్ రామ్. పోనీ సీకు తింటావా? ఇది ప్రస్తే. రామ్ రామ్ రామ్. మీ పంతులు గారి మీద ఒట్రా బాబు. తాగమంటే అలా చూస్తావేట్రా, తాగు, బాడీ కూల్ అయిపో. శ్రీరామ్. Thank you.
వాళ్ళని కొట్టావా? కలుపాక తగలబెట్టావా? ఎలా చేసావురా? అసలే అర్భకమేతవి. మళ్ళీ వాడు నిన్నేమన్నా చేస్తే? ఏంటండి వాళ్ళు చేసేది? తప్పు చెయ్యడమే కాదండి, తప్పును చూస్తూ ఊరుకోవడం అన్నిటికన్నా పెద్ద తప్పండి. గుడి ముందు కల్లుపాక తప్పండి అని చెప్పాడండి. శ్రీరామచంద్ర, ఇప్పుడు ఏం చేయాలరా? ప్రసాదం పెట్టాలండి. తీసుకో. రెండండి. రెండు ప్రసాదాలు ఏమిట్రా? అవునండి, నాకండి. అగ్గిబరోట. అంజాయ్. అమ్మో పద్దు. అయ్య బాబోయ్, నేను లేనిక్కడ. ఒరేయ్ అంజీ.